రాసినటువంటి గీత రచయిత ఆనంద్ శ్రీరామ్ గారు మాట్లాడతారు ఒక అందమైన కథకి అందమైన చిత్రీకరణతోడైతే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో మనం అందరం ఊహించవచ్చు కానీ కథకి చిత్రీకరణతో పాటు ఒక దైవికమైన సంగీతం గనక చిత్రానికి తోడైతే ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది ఇవాళ నమ్మకంగా చెప్తున్నాను నా నువ్వే అన్న సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని నా అభిప్రాయం ఈరోజు నా కళ నిజమైన రోజు నేను కోట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందు లేను వందలాది కోట్ల వ్యయంతో తీసిన సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో కూడా లేను కానీ ఈరోజు నా కళ నిజమైన రోజు కారణం ఏంటంటే ఒక మనిషి కాదు మనిషిలా కనిపించే మనీషి కాదు మనం మనీషి అనుకునే మహర్షి ఆయనే సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర పదహారేళ్ళు శిష్యరికం చేసి మణిశర్మ గారు లాంటి వారి దగ్గర కీబోర్డ్ సహకారం అందించి అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు పాశ్చాత్య సంగీతంలోనూ కూడా శిఖరాలను అధిరోహించి సినిమాలకి ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు వారి పాటలు గనక మలయాళంలో అందించిన పాటలు గనక మనం విన్ను విన్ విన్నుంటే గనక సంభ్రమాశ్చర్యాలకి లోనవడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు అలాంటి సంగీత దర్శకుడు మన తెలుగు సినిమాకి సంగీతం వహించడం మన అదృష్టం అలాంటి సంగీత దర్శకుడికి ఆయన అందించిన బాణీలకి సాహిత్యం అందించడం నా పూర్వజన్మ సుకృతం ఈ సుకృతాన్ని ఈ అదృష్టాన్ని ఈ అలౌకికానుభూతిని నాకు కలిగించిన దర్శకులు జయేంద్ర గారికి నిర్మాత కిరణ్ గారికి కళ్యాణరామ్ రామ్ గారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం నేను ఊహించిన దానికంటే నాకు ఊహాతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి